డాక్టర్ బాంధనిక మాదిరి కన్సల్టెంట్ అట్ హారిక ఎంటి కేర్ హాస్పిటల్ స్వనస్థలిపురం. సో ఈ రోజు మనం వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇయర్ బ్లాక్ అనేది చూద్దాం. సో ఏ కండిషన్స్ లో చెవి మూసుకుపోయినట్టు అనిపిస్తుంది, సో వాట్ ఆర్ ద కామన్ కాజెస్? ఫస్ట్ ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఇయర్ అంటే బయట చెవి చూసుకున్నట్టయితే ఎక్స్టర్నల్ ఇయర్ లో వ్యాక్స్ నిండిపోవడం వల్ల రావచ్చు, లేదంటే ఒటైటిస్ ఎక్స్టర్నా. ఒటైటిస్ ఎక్స్టర్నా అంటే బాగా వాటర్ లో తడిచినప్పుడు, స్విమ్మింగ్ చేసినప్పుడు చెవిలో వాపు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎవరైతే కంటిన్యూస్ గా ఇయర్ బడ్స్ పెట్టి తిప్పుతూ ఉంటారో వాళ్ళల్లో కూడా ఈ ఒటైటిస్ ఎక్స్టర్నా అనేది ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ ఒటైటిస్ ఎక్స్టర్నా లో ఈ మన స్కిన్ అంతా వాచిపోయి చెవి మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి వ్యాక్స్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్. దెన్ ఎక్స్టర్నల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ లో ఒటైటిస్ ఎక్స్టర్నా వల్ల కూడా చెవి మూసుకుపోతుంది. సో కమింగ్ టు మిడిల్ ఇయర్, మధ్య చెవిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అంటే మధ్య చెవిలో ఎప్పుడైతే నీరు కానీ పసు కానీ నిండినప్పుడు కూడా చెవి బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద ఇయర్ రిలేటెడ్ కాజెస్. అండ్ ఎప్పుడైతే మనకి నోస్ రిలేటెడ్ నోస్ చూసుకున్నట్టయితే ఫ్రీక్వెంట్ గా ఎలర్జీస్ అయినా ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న సైనోసైటిస్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ముక్కు నుండి చెవికి ఉన్న యూస్టేషియన్ ట్యూబ్ బ్లాక్ అయిపోయి వాళ్ళకి ఇయర్ బ్లాక్ అనేది తెలుస్తుంది. దీంతో పాటు యూస్టేషియన్ ట్యూబ్ డిస్ఫంక్షన్ అంటే ఎప్పుడైతే ఈ నోస్ నుంచి చెవి కనెక్ట్ అయిన యూస్టేషియన్ ట్యూబ్ సరిగ్గా ఓపెన్ ప్రెషర్ సరిగ్గా కంట్రోల్ చేయనప్పుడు. సో నార్మల్ గా ఇది ఏ కండిషన్స్ లో అవుతుంది అంటే ప్రెషర్ చేంజెస్ అంటే మనం హై ఆల్టిట్యూడ్స్ కి వెళ్ళినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు డ్యూరింగ్ ఫ్లైట్ జర్నీ మనకి పైకి వెళ్ళే వరకు ఆ ప్రెషర్ చేంజెస్ వల్ల ఈ యూస్టేషియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అవుతుంది. దానివల్ల కూడా మనకి చెవి బ్లాక్ అనేది వస్తుంది అనమాట. అండ్ సీ డైవింగ్, సడన్ గా సీ డైవ్ చేసినప్పుడు కూడా ప్రెషర్ చేంజెస్ వల్ల కూడా ఈ ఈటీ బ్లాక్ అనేది జరుగుతుంది అనమాట. సో దీంతో పాటు చిన్నపిల్లల్లో అడినాయిడ్స్ అంటే గుర్క పెట్టడం, నోరు తెరిచి నిద్రపోవడం, ఎప్పుడైతే అడినాయిడ్స్ సివియర్ గ్రేడ్ అంటే సివియర్ హైపర్ట్రోఫీ ఉంటాయో అప్పుడు కూడా అడినాయిడ్స్ అనేవి అక్కడ సరౌండింగ్ యూస్టేషియన్ ట్యూబ్ ఓపెనింగ్ ని బ్లాక్ చేసి అప్పుడు కూడా ఈ పిల్లల్లో మనం వినికిడి చెవి బ్లాక్ అయిందని వాళ్ళు కంప్లైంట్ చెప్తారు. అండ్ వినికిడి కూడా తగ్గుతుంది అనమాట. అండ్ దీంతో పాటు పాలిప్స్, ఎవరికైతే ముక్కులో సివియర్ గా పాలిప్స్ ఉండి ఎక్స్టెన్సివ్ పాలిపోసిస్ ఉంటుందో ఆ కండిషన్స్ లో కూడా యూస్టేషియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోయి వాళ్ళకి చెవి బ్లాక్ అయినట్టు చెప్తారనమాట పేషెంట్స్. అండ్ ఇదే కాకుండా ఏమన్నా ట్యూమర్స్, ముక్కులో ఏమన్నా గడ్డలు ఉన్నప్పుడు నేసోఫారింజియల్ కార్సినోమా కానీ జ్యువెనైల్ యాంజియోఫైబ్రోమా కానీ కూడా ఈ యూస్టేషియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోయి ఎప్పుడైతే ఆ ట్యూమర్ సైజ్ పెరుగుతుందో సరౌండింగ్ స్ట్రక్చర్స్ మీద కంప్రెషన్ అయినప్పుడు కూడా ఇయర్ అనేది బ్లాక్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కామన్ కాజెస్ ఫర్ ఇయర్ బ్లాక్.